దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులందరూ లైవ్ని షేర్ చేయండి. ఈ లైవ్ ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే విధంగా ఉంటుంది, ఉండేలా ప్రయత్నం నేను చేస్తాను. దయచేసి లైవ్ షేర్ చేయండి మిత్రులారా. అందరూ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, నాది కోనసీమ రోజులు. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. మన జనసేన పార్టీ జన సైనికుడు, గౌరవ జన సైనికుడు బండ్ల వెంకయ్య నాయుడు గారు చనిపోవడం జరిగింది. అతను ఏ జబ్బు వచ్చో చనిపోలేదండి, ఏదో ఇబ్బందులు వల్ల చనిపోలేదు. మానసిక ఒత్తిడికి గురి చేసి మానసికంగా వెంకయ్య నాయుడిని ఇబ్బంది పెట్టి ఈ రోజున అధికార పక్షంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనే వ్యక్తి మానసికంగా అతన్ని ఇబ్బందికి గురి చేసి, మానసికంగా ఇబ్బంది పెట్టి, ఒత్తిడికి గురి చేసి ఈ రోజున అతన్ని చంపేయడం జరిగింది. ఈ రోజున అతను చనిపోవడం జరిగింది. బలవంతకర అతను నిజంగా ఒక వ్యక్తి మానసిక స్థితి పోకపోతే ఎవరు కూడా ధైర్యంగా ప్రశ్నించలేరండి. మొదటగా గుర్తుపెట్టుకోవాలి, ఒక సమస్యని లేవనెత్తిన వ్యక్తికి మానసిక స్థితిగతి లేదు, మానసికంగా అతను ఇబ్బందులు ఉన్నాడని ఎలా చెప్తారని చెప్పి నేను అడుగుతున్నా. ఒక వ్యక్తి ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నాడంటే, దొమ్ము ధైర్యంతో ముందుకొచ్చి మాట్లాడుతున్నాడంటే అతను ఎంతో తెగింపుతో వచ్చి ఉంటాడు, తెగించి వచ్చి ఉంటాడు. బలంగా ఉంటేనే మాట్లాడగలుగుతాడు ధైర్యంగా. మానసిక ఇబ్బంది ఉన్నవాడు ఎప్పుడూ కూడా సమస్యల గురించి మాట్లాడండి, ఏదో పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడుకుంటాడు. ఈరోజు ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనే వ్యక్తి అక్కడ ఆ వెంకయ్యనాయుడు యొక్క గ్రామంలో సరిగ్గా పనులు చేపించలేదు. పారిశుద్ధ్యంగా అయితే కానీ అదంతా చాలా డెవలప్మెంట్ అన్నది లేదు, రోడ్లు స్థితిగతులు బాగోలేదు. మాకు రోడ్లు వేయించండి, మాకు ఆ డ్రైనేజ్ పనులు చేపించండి, లేదా సమస్యలు తీర్చండి. ఎందుకంటే మీరు అధికారంలోకి రావడానికి ముందు మేము మీకు ఈ రోడ్లు వేయిస్తాం, మీకు నీళ్ళు ఇస్తాం, మీ గ్రామాన్ని పారిశుద్ధ్య గ్రామంగా తీర్చిదిద్దుతాం అని చెప్పి మాటిచ్చినందుకు గాను ఈరోజు బండ్ల వెంకయ్య నాయుడు ప్రశ్నించడం జరిగింది. అన్నా రాంబాబు అనే ఒక కుత్తేగాడిని, వాడిని మనిషి అంటాం కూడా నాకైతే చాలా సిరగ్గా ఉంది. ఎమ్మెల్యే అంటే ఏంటి? ఆ కాన్స్టిట్యున్సీకి నువ్వు ఒక పెద్ద, ఆ కాన్స్టిట్యున్సీలో ఏ సమస్య వచ్చినా కానీ నీ దగ్గరకే వస్తారు ప్రజలు, నిన్నే అడుగుతారు, నిన్నే నిలదీస్తారు. నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకుంది అన్నారు రాంబాబు అని నేను చెప్తున్నా. ఈరోజు ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి యొక్క కుటుంబానికి ఎవరు బాధ్యత వహిస్తారని నేను అడుగుతున్నా. దయచేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవించుకుంటున్నా. ఇటువంటి ఎమ్మెల్యేలను వెంటనే రాజీనామా చేపించండి, ఎమ్మెల్యేని వెంటనే తీసి పక్కన పెడతారని నేనైతే అనుకుంటున్నా. మీకు శబ్దశుద్ధం ఉందని కూడా నేనైతే అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఆ కుటుంబానికి ఆర్థికంగా మీరు ఖచ్చితంగా అండగా ఉండాలి. ఎందుకంటే మీ ఎమ్మెల్యే చేసినటువంటి తప్పుడు పని వల్ల ఈ రోజున ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. ఆ అబ్బాయి ఏం తప్పు చేయడండి? ఏమైనా అత్యాచారాలు ఏమైనా చేయడా? ఏమైనా హత్యలు చేశాడు? ఏమైనా మానభంగాలండి ఏమైనా చేశాడు? అతను ఏం తప్పు చేయడని నేను అడుగుతున్నా. ప్రజా సమస్యల మీద గళం ఇప్పాడు, అది కూడా జనసేన కండువా వేసుకుని ఇప్పాడు. తప్పే ఉందండి, పార్టీ కొండ వేసుకునే సమస్యల కోసం మాట్లాడటం తప్ప, ఎమ్మెల్యేని నిలదీయడం తప్ప అని నేను అడుగుతున్నా. మీరే చెప్తారు కదా, ఎక్కడైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము ఖచ్చితంగా చేస్తామని. ఈరోజు సమస్య మీ దృష్టికి తీసుకొచ్చినందుకు అన్యాయంగా అతన్ని చంపేస్తారని నేను నిలదీస్తున్నా. మీరు మాట్లాడతాం సమస్యలు తీసుకురామని. ఈ రోజున
ఎమ్మెల్యేలు అయి ఉండి మీరు కండువాలు వేసుకుని మీరు ప్రచారాలు చేయట్లేదా? కండువాలు వేసుకుని మీరు రోడ్లెక్కి మాట్లాడట్లేదా? కండువాలు వేసుకుని ప్రజల సొమ్ముతో కట్టినటువంటి దానికి దీనికి ఓపెనింగ్స్ కి వెళ్తున్నారు కదా, ఆ కండువాలు ఎందుకు వేసుకుంటున్నారని నేను అడుగుతున్నా. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రతి దానికి మీ కండువ వేసుకుని మీరు బొమ్మలాట్లాడొచ్చే? ప్రజల సమస్యలపై గలమి చెప్పకూడదా జనసేన కండువ వేసుకుని? నేను అడుగుతున్నా, ఎవడరా పువ్వు కండువ తీ అంటారు, నువ్వెవడరా పువ్వు అని నేను అడుగుతున్నా. నీకంటే ఎక్కువే మాట్లాడతాం కానీ నువ్వు వాడినటువంటి పదజాలం నా నోటి అంట రావట్లా. ఎందుకంటే నా వెనకాల పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అడ్డేసి ఆపేస్తున్నారు. ఒక్కసారి బరి గీసుకుని బరి తెగించి కూర్చుంటే ఎవడైనా సరే కబడ్దార్. అడి ఎంత గొప్పడైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మేము ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం, ప్రజల పక్షపాతిగా నిలబడుతున్నాం, ప్రజలకు అండగా నిలబడుతున్నాం. గెలిచిన మీరు చేయలేని పని, ఓడిపోయినా మేము చేస్తున్నాం. గెలిచి మీరు చేయలేని పని, ఓడిపోయిన మేము చేస్తున్నాం ప్రజలకు అండగా నిలబడి. ఈ రోజున పాపం ఆ వెంకయ్యనాయుడు చేసిన తప్పు ఏంటని నేను అడుగుతున్నా. అతను ఏం తప్పు చేయడని చెప్పి ఈ రోజున అతను చనిపోయే విధంగా మానసికంగా ఒత్తిడి గుర్చే చంపేయారని నేను అడుగుతున్నా. ఇది చంపేసింది 99% అన్నా రాంబాబు. అన్నా రాంబాబుని కఠినంగా శిక్షించాలి, ఆ ఎమ్మెల్యేని కఠినంగా శిక్షించాలి, ఎమ్మెల్యే మీద కేసులు ఫైల్ చేయాలి. ఆ ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అన్నా రాంబాబు అని నేను చెప్తున్నా ఒక జన సైనికుడిగా. దయచేసి పోలీస్ శాఖ వారు మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఎంక్వైరీ చేయండి, కనుక్కోండి, నిజ నిజాలు తెలుసుకోండి. నిజంగా మానసిక ఒత్తిడి ఉన్న వ్యక్తి అయితే అతనికి ఇది బుర్ర సరిగా పనిచేయట్లేదు, అది సరిగా పనిచేయట్లేదు. నిజంగా అది సరిగ్గా పనిచేయని వ్యక్తి అయితే సమస్యల మీద ఎలా మాట్లాడతాడని నేను అడుగుతున్నా. సమస్యల కోసం ఎందుకు మాట్లాడతాడని నేను అడుగుతున్నా. అతను సమస్యల కోసం మాత్రమే మాట్లాడాడు. ఎక్కడ దుర్భాషలాళ్ళ, ఒకసారి మీరు వీడియో చూడండి, నాకు చూపించడానికి కూడా చాలా బాధగా ఉంది. పోలీస్ శాఖ వారు దయచేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా ఆ అన్నా రాంబాబుని ఎమ్మెల్యేని శిక్షిస్తారని అనుకుంటున్నా. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని నేను అంటున్నా. ఆదుకోవాలి, ఆదుకుని తీరాలి. అదేవిధంగా మన జన సైనికులు అందరూ కూడా ఆ కుటుంబానికి, బండ్ల వెంకయ్యనాయుడు గారి కుటుంబానికి మనందరం కూడా అండగా నిలబడాలి, అండగా ఉంటారని నేనైతే అనుకుంటున్నా. మనం ఎప్పుడు ఒంటరి కాదు, ప్రశ్నిస్తే ఇలా చేస్తారని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమన్నారు. మనం ప్రశ్నిస్తామని మీరు అనుకుంటారు, ప్రశ్నిద్దాం, ఏమి చేసేదేమి లేదు. కానీ దయచేసి సోదరులారా, ఒక్క విషయం, అతను చనిపోయాడంటే ఎంత వేదనకు గురి చేసి ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, అన్నయ్య ప్రశ్నిస్తాం, ఇలా చేసేస్తే మనకి ఎవరుంటారు, మన వెనకాల పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ పరుడు ఉన్నాడు, మనకు అతను అండగా ఉంటాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనకు అండగా నిలబడతాడు. ఎందుకంటే మనం ఎక్కడ తప్పు చేయట్లేదండి, ప్రతి జనసైనికుడికి చెప్తున్నా. ఎందుకంటే మనం ప్రశ్నిస్తున్నాం, మనకు అండగా లేడు, ఎవరు లేరు, మనకు సపోర్ట్ లేరన్న ప్రతి జనసైనికుడికి చెప్తున్నా. మనం తెగింపుతో ధైర్యంగా ముందుకొచ్చి పోరాడుతున్నాం, సమస్యల్ని లేవనెత్తుతున్నాం. ఈరోజు మనం ఓడిపోయి ఉండొచ్చు కాక, రేపు మన గెలుపుతో సమాధానం చెప్తాం. మన వెనకాల ఎవరో లేరని మీరు అనుకోద్దు, మన వెనకాల కొన్ని లక్షల మంది జన సైనికులు ఉన్నారు, కొన్ని లక్షల మంది జనసేన వీర మహిళలు ఉన్నారు. మన వెనకాల నీతి నిజాతిపడైన మన జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మన ఒంటి మీద చెయ్యేస్తే ఏసునోడికి నిద్ర పట్టకుండా చేయడానికి జన సైన్యమే ఉంది. మన జోలికి ఎవడో రాడండి, ఎందుకంటే మనం తప్పు చేయట్లేదు, తప్పు మాట్లాడలేదు, ధైర్యంగా ఉండండి మిత్రులారా సోదరులారా. ఎవరు కూడా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఏదైనా ఒక విషయం ఉంటే ఒక వీడియో రూపంలోనో లేకపోతే మీ ఇన్ఛార్జికి కానీ ఎవరొకరికి ఎవరొకరి దృష్టికి తీసుకెళ్ళండి. దయచేసి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఎందుకంటే మనకంటూ కూడా ఒక కుటుంబం ఉంది. మనం పోరాడదాం, ఈరోజు మనం ఓడిపోయిండొచ్చు కాక రేపన్న రోజు మనకు ఒక రోజు ఉంది. ప్రశ్నించండి, ప్రశ్నించడంలో తప్పు లేదు. ఏ విషయంలో ఖచ్చితంగా పార్టీలతో నాకైతే పని లేదండి, పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ఇందులో కుల ప్రస్తావన తీసుకొచ్చో మత ప్రస్తావన తీసుకొచ్చో దీన్ని పక్కనెట్టేసో దేనికో ఉద్దేశం పూసేస్తే వదిలేస్తామని కూడా మీ అవివేకం. బండ్ల వెంకయ్యనాయుడు గారికి జరిగింది తప్పు, అతని విషయంలో జరిగింది తప్పు, తప్పు చేసింది గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బిడ కబర్దార్. నువ్వేనా పోటీగాడవా అన్నా రాంబాబు అని నేను అడుగుతున్నా. నువ్వేనా పోటీగాడవా, అడుక్కుని ముట్టోడివి నువ్వు అన్నా రాంబాబు, నువ్వు ముట్టోడివి.
చెప్పులెట్టి కొట్టే రోజు కూడా నీకు తొందరలోనే ఉందని చెప్తున్నాను నిన్ను. ఈ రోజున నీ గ్రామంలో సమస్య ఉంటే నీ దృష్టికి కాకపోతే ఎవడి దృష్టికి తీసుకెళ్తాడు? నీ అమ్మ మొగుడు దృష్టికి ఎవడని తీసుకెళ్తాడని నేను అడుగుతున్నా. నిలబెట్టి నిలదీయడంలో తప్పే ఉంది. నువ్వు చేయలేదు కాబట్టి, నువ్వు వచ్చి అడుక్కున్నావు కాబట్టి నిన్ను ఈ రోజు నిలదీస్తే నువ్వు ఈ విధంగా చేస్తావా అన్న రాంబాబు నేను అడుగుతున్నా. ఖబర్దార్, జనసేన కండు వేసుకునే మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం, బరాబర్ ప్రశ్నిస్తాం, వెనకడిగేసే ప్రసక్తే లేదు. ఈరోజు చనిపోయిన వ్యక్తి మీద ఒట్టేసి చెప్తున్నా, వెనకడిగేసే ప్రసక్తే లేదు, నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి కూడా లేదు. నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. పడేదాకా మా పోరాటం ఎలా ఉంటుందో నీకు మేము చూపిస్తాం. నీ పార్టీ కూడా ఈరోజు నిన్ను పూ అని చెప్పి ఉమ్మొస్తున్నారంటే నువ్వు ఎంత దుస్థితిలో ఉన్నావు అర్థం చేసుకో. నీ పార్టీ నుంచే నీకు సపోర్ట్ లేదంటే నువ్వు ఎంత పోరం పోకూడదు అన్నది నువ్వు అర్థం చేసుకో అన్న రాంబాబు. ఇటువంటి చిల్లరేసాలు మానే. ప్రజల పక్షపాతిగా ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలబడు. ప్రజల సమస్యలు తీర్చు. రెండోసారి నిన్ను నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు, తీసుకెళ్ళి నువ్వు అడుక్కోని అవసరం లేదు. ఈరోజు నిన్ను 10 మంది వచ్చి రోడ్డు మీద నిలదీస్తున్నారంటే నువ్వు ఏమి చేయలేదని అందుకు నిలదీస్తున్నారు. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే నువ్వు. ఎమ్మెల్యే అంటే అర్థం చేసుకో, తెలుసుకో, అర్థం తెలుసుకో. ముందు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏం చేయాలని తెలుసుకో. నీ వెనక ఒక కాన్స్టిట్యున్సీ ఉందా, కాన్స్టిట్యున్సీకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి అది తెలుసుకో. ఖచ్చితంగా బరాబర్ ప్రశ్నిస్తారు. ప్రశ్నించినోడు అలా భయపెడతావా? ఎవరిని భయపెడతావయ్యా? ఎవరిని భయపెడతావంట? ఇక్కడ ఉన్నది జనసేన చిటికే చెప్తున్నా, ఇక్కడ ఉన్నది జనసేన బిడ ఖబర్దార్. ఒక్క గొంతు నువ్వు నొక్కేయచ్చు, కొన్ని వేల గొంతులు ఎత్తుతాం. వేల గొంతులు నొక్కేస్తారా, లక్షల్లో వస్తాం. మా గళాన్ని బలంగా వినిపిస్తాం, ఇంకా బలంగా, ఇంకా బలంగా వినిపిస్తాం. వెనకడిగైతే ఎట్టి పరిస్థితులు అయిపోం. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. దయచేసి సోదరులారా, జన సైనికులారా, జనసేన వీరమహిళలారా, మీరు కూడా ధైర్యంగా మీ గళాన్ని వినిపించండి. వెనకడిగేయద్దు. మనకండగా జనసేన అని పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మీ వెనకాల ఒక జన సైన్యం ఉందని చెప్పి గుర్తు పెట్టుకోండి. ఎవరికైనా దమ్ము ఉంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడి ఆ సమస్యలు తీర్చి మాట్లాడి. నేను రాష్ట్రానికి ఇది చేశాను, నా కాన్స్టిట్యున్సీని ఇది చేశాను, నా గ్రామానికి ఇది చేశానని మాట్లాడి. మీకే ప్రజలు ఓట్లు వేస్తారు, బూతులు తిట్టినందుకు మాత్రం ప్రజలు ఓట్లేరు. సమస్యల కోసం మాట్లాడిన వాళ్ళు గొంతు తొక్కేసి గొంతు నొక్కేసి అని చంపేసిన మాత్రాన మీకు ప్రజలు ఓట్లేరు. ఒకసారి చూశారు, మీరు రౌడీ రాజకీయం చూస్తున్నారు, మీరు రౌడీ ఏజెంట్ చూస్తున్నారు. ఖచ్చితంగా త్వరలోనే మీకు బలంగా బుద్ధి చెప్తారు. అది కూడా స్థానిక ఎలక్షన్లు పెట్టండి, ఇక్కడి నుంచే కొట్టుకుంటా పోతారు. బుద్ధి ఎలా ఉంటుంది అన్నది మీరే చూస్తారు స్థానిక ఎలక్షన్లో. దయచేసి గమనించండి. అదేవిధంగా జనసైనికులు అందరికీ ఆఖరికి ఒక విషయం తెలియజేయదలుచుకున్నా, మనం ఆ బండ్ల వెంకయ్యనాయుడు గారి కుటుంబానికి అండగా ఉండాలి. అతని ఆత్మకు శాంతి చేకూరాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మనందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడదాం. ఆ కుటుంబాన్ని ఆదుకునే నైతిక ఆదుకునే బాధ్యత మనదే. అతను మన కోసం బలంగా నిలబడి గొంతిప్పి ఆఖరిలో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు, అతనికి అండగా నిలబడదాం. మీరు చేయగలిగిన సాయం చేయండి. నేను చేయగలిగింది నేను చేస్తాను. రాజు నియోజకవర్గం నుంచి అన్న రాంబాబుని మాత్రం తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అన్న రాంబాబు ఖబర్దార్, ఇటువంటి విన్యాసాలు మానేసి ప్రజల పక్షపాతకుంటూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయి. అక్కడ రోడ్లు లేవు, నీరు లేవు, దానికోసం ఆలోచించి తప్ప ఇటువంటి చిల్లరేసలు ఎత్తే నిలబెట్టి సీరేస్తామని చెప్తున్నా. ఖబర్దార్, వెనకడిగే తిట్టు పరిస్థితులు అయ్యాం. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న వినపం సార్. ఇది జరిగింది అన్యాయం, ఒకసారి తెలుసుకోండి. ఒకసారి పోలీస్ శాఖ వారు కూడా దర్యాప్తు చేయించండి. శాఖ వారితో, పోలీస్ శాఖ వారితో నిజాలు తెలుసుకుని ఆ కుటుంబానికి దయచేసి అండగా నిలబడమని రెండు చేతులు జోడించి అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భారత్ మాతా కీ జై. జై జనసేన, జై భీమ్, జై హింద్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.